వెల్కమ్ టూ హైష్ యూ నేను మీ రాజు వరంగల్ పోరాటాల పురిటి గడ్డ మీద ఈసారి జెండా ఎగరేసేది ఎవరు రెండు వేల పద్నాలుగు కావచ్చు పద్దెనిమిదిలో వరుసగా బీఆర్ఎస్ పార్టీ హైట్రిక్ విజయం సాధిస్తుంది అలాగే ఈసారి మూడోసారి కూడా హైట్రిక్ తెచ్చుకోవాలని చెప్పి కూడా బీఆర్ఎస్ భావిస్తుంది ఎలాగైనా సరే ఈసారి వరంగల్లో కారుకి చెక్ పెట్టేందుకు హస్తం పార్టీ అలాగే కొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చేందుకు కమలం పాటి కూడా గట్టి పోటీచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి సో మొత్తానికి ఈసారి వరంగల్లో ఎవరు పాగా వేయబోతున్నారు ఎవరు ఎవరి మధ్య కీలక అంటే తీవ్రమైన పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి వరంగల్ పుట్టిగడ్డ మీద ఎవరు ఈసారి జెండా ఎగిరేస్తారు ఒకసారి చూసుకున్నట్టయితే పోరాటాల పొట్టిగడ్డ వరంగల్లో ఈసారి రాజకీయాలు రసవతరంగా సాగేలా ఉన్నాయి గత రెండు ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ పార్టీ వన్ సైడ్గా గెలుస్తొచ్చింది కానీ ఈసారి కాంగ్రెస్ నుంచి టఫ్ ఫైట్ ఎదుర్కోవాలి ముఖ్యంగా కొన్ని స్థానాల్లో బీజేపీ నుంచి కూడా ఎదుర్కోవాలి ఈసారి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఆసక్తికరమైన పోరు జరిగేలా ఉంది సో వరంగల్ పార్లమెంట్ పరిధిలో వరదన్నపేట్ వరంగల్ ఈస్ట్ వరంగల్ వెస్ట్ భూపాలపల్లి పాలకుర్తి పరకాల స్టేషన్ ఘనపూర్ స్థానాలు ఉన్నాయి గత ఎన్నికల్లో ఒక భూపాలపల్లి మినహా ఒక భూపాలపల్లి మినహా మిగిలిన స్థానాలన్నీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది ఇక భూపాలపల్లిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి తర్వాత బీఆర్ఎస్ లకు అయ్యారు సో దీంతో మొత్తం బీఆర్ఎస్ ఆధిక్యమైంది ఈసారి ఎన్నికల్లో వరంగల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ చూస్తుంది అదే సమయంలో కాంగ్రెస్ సైతం ఈసారి బీఆర్ఎస్కు చెక్ పెట్టాలని చూస్తుంది గట్టి పోటీ కొన్ని చోట్ల మాత్రం పరకాలలో ఈసారి బీఆర్ఎస్కు కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వనుందని చెప్పేసి అంటున్నారు బీజేపీ కూడా ఈసారి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సో మొత్తానికి చూసుకున్నట్టయితే పరకాలలో ఈసారి బీఆర్ఎస్కు కాంగ్రెస్ గట్టి పోటీని ఇవ్వనుంది అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కాంగ్రెస్ నాయకురాలు కొండ సురేఖ చెక్ పెట్టే ఛాయిస్ ఉంది ఇది భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణ రెడ్డికి కాంగ్రెస్ నేత గంట సత్యనారాయణ చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది అలాగే ఇక పాలకుర్తిలో మంత్రి ఎర్రవల్లి దయాకర్ వన్ సైడ్ గా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అక్కడ ఆయనకు బ్రేకులు వెయ్యలేరు స్టేషన్ గన్పూర్ లో ఈసారి రాజాయకు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది అటు సొంత పార్టీలో కడియం శ్రీహరి సహకారం కూడా అందకపోవచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక వర్ధనపేటలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు మళ్ళీ చాయిస్ కనిపిస్తుంది సో వర్ధనపేటలో మాత్రం మళ్ళీ ఆరు రమేష్ కి చాయిస్ కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు వరంగల్ ఈస్ట్లో లో ఎమ్మెల్యే నరేందర్ కు కొండా ఫ్యామిలీ పోటీ ఇవ్వనుంది అటు వరంగల్ వెస్ట్ లో వినయ్ భాస్కర్ కు కాంగ్రెస్ బీజేపీ నుంచి పోటీ ఎదురవుతుంది ఏదేమైనా ఈసారి వరంగల్ లో బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఎదుర్కోక తప్పదని చెప్పేసి అంటున్నారు మొత్తానికి అయితే వరంగల్ వెస్ట్ లో వినయ్ భాస్కర్ కైతే అటు కాంగ్రెస్ నుంచి కావచ్చు బీజేపీ నుంచి కూడా గట్టి పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి మిగతా నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇంకొన్ని ఇంకో రెండు మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మూడు పార్టీలు ఫర్ పోటీనిచ్చే అని చెప్పేసి అంటున్నారు రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో బీఆర్ఎస్ పార్టీ గెలిచినంత ఈజీగా రెండు వేల ఇరవై మూడులో మాత్రం బీ బీఆర్ఎస్ పార్టీ గెలవదని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సో మొత్తానికి ఈసారి వరంగల్లో జెండా పాతేది ఎవరు ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి ఏ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నాయి అనేది మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హెచ్ థ్యాంక్ యూ